అనకాపల్లి మే బెల్లం ఆర్ తెలుగు దోనో కి అద్భుత మిఠాస్ హై. చార్ జూన్ కో యే మిఠాస్ ఔర్ బడ్నే వాలీ హై. ఆంధ్రప్రదేశ్ మే ఎన్డీఏ కి సర్కార్ బనేగీ ఔర్ దిల్లీ మే భీ ఎన్డీఏ కా పర్చమ్ లహరాయేగా. డబల్ ఇంజిన్ సర్కార్ యహాన్ కే వికాస్ కో నయి ఊంచాయి పర్ లే జాయేగీ. అనకాపల్లిలో బెల్లం మరియు తెలుగు భాష రెండు అద్భుతమైనవి, మధురమైనవి. జూన్ 4వ తారీఖున ఈ తీయదనం మరింతగా పెరగబోతుందని మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, అలాగే ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడబోతుంది. ఈ యొక్క డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. ఏ పెహలా చునావ్ హై జో వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే విశ్వాస్ పర్ లడా జా రహా హై. ఆజ్ భారత్ దునియా కీ 5వ లార్జెస్ట్ ఇకానమీ హై. ఆజ్ భారత్ చంద్రమా కే దక్షిణ ధ్రువ పర్ పహుంచనే వాలా పెహలా దేశ్ బనా హై. ఆజ్ పూరి దునియా మే భారత్ కా సమ్మాన్ బడా హై. యే గౌరవ్ హర్ భారతవాసీ కా సీనా గర్వ సే చౌడా కర్ రహా హై. హమారే ఆంధ్రప్రదేశ్ సే తో బడీ సంఖ్యా మే ప్రవాసీ భారతీయ బహార్ రహతే హై. అబ్ వహాన్ ఉన్కీ భీ పహచాన్ ఏక్ ప్రకార్ సే సమ్మాన్ సే భరీ హుయీ హో రహీ హై. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన భారత్ అనే విశ్వాసం పైన పోటీ జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది. ఈరోజు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. ఈరోజు చంద్రమండలం దక్షిణ ధ్రువంపై మొట్టమొదటిసారి చేరిన దేశంగా భారతదేశం అవతరించింది. ఈరోజు మొత్తం ప్రపంచంలోనే భారతదేశం యొక్క గౌరవం పెరుగుతుంది. ఈ గౌరవం ప్రతి భారతీయుడు ఛాతీ గర్వంతో ఉప్పెంగేలా చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ నుండి అనేక మంది ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో బయట నివసిస్తున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి గుర్తింపు గౌరవం దక్కుతుంది. పహలే నేత ఓట్ మాంగనే జాతే థే తో జనతా కామ్ కా హిసాబ్ పూచ్తీ థీ. లేకిన్ అబ్ మోదీ హిసాబ్ దేతా హై ఔర్ జనతా మొహర్ లగాతీ హై. యహాన్ అనకాపల్లి సే ఆనందపురం తక్ 6 లేన్ కా హైవే బనా హై. రాయపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే కా నిర్మాణ హో రహా హై. 2014 తక్ ఆంధ్రప్రదేశ్ మే 4000 కిలోమీటర్ నేషనల్ హైవే థే. ఆజ్ కరీబ్ కరీబ్ 9000 కిలోమీటర్ హైవేస్ ఆంధ్రప్రదేశ్ మే హై. మిత్రులారా, ఇంతకుముందు నాయకులు ఓట్లు అడిగితే ప్రజలు వాళ్ళని చేసిన పనుల యొక్క చిట్ట అడిగేవారు. కానీ ఇప్పుడు మోడీ తన పనుల చిట్టాని ప్రజలకు ఇస్తున్నారు, ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదిస్తున్నారు. ఇక్కడ అనకాపల్లి నుండి అనంతపురం వరకు 6 రోడ్ల జాతీయ రహదారిని నిర్మించాం. రాయపూర్ నుండి విశాఖపట్నం వరకు ఎక్స్ప్రెస్ హైవేని నిర్మాణంలో ఉంది. అలాగే కలకత్తా నుంచి చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్తుంది. 2014 వరకు ఆంధ్రప్రదేశ్ లో కేవలం 4000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉండేది. ఇవాళ 8000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ విధంగా మారిందని మీకు తెలియజేస్తున్నాను.